సో డే ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిందే కేవీఎస్ యొక్క రెస్పాన్స్ షీట్ వచ్చేసింది. చాలామందికి వాళ్ళ స్కోర్ అనేది ఒక అప్రాక్సిమేట్ ఐడియాకి రావడానికి సహాయపడుతుంది. సో చాలామంది వాళ్ళ యొక్క స్కోర్ తెలియజేస్తూ మాకు ఇంటర్వ్యూ వస్తుందా, మేము డిమోకు ఇంటర్వ్యూకు మనం ప్రిపేర్ కావాలా అని అడుగుతున్నారు. సో ఇక్కడ జనరల్గా స్కోర్ చూస్తున్నాం సార్, ఐ గాట్ 27 మార్క్స్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. కొందరికి డిఫరెంట్గా వచ్చింది, కొందరికి 127 వచ్చాయి. అదేవిధంగా కొంతమంది మిత్రులకు చూడండి ప్యాటీలో 100 వచ్చినట్టు చెప్తున్నారు. అదే రకంగా తీసుకున్నట్టయితే ఇంకొంతమందికి 103 అంటే డిఫరెంట్ కేటగిరీస్, 103 ఎస్టీ అనే వారి మిత్రులు చెప్తున్నారు. కేటగిరీలు ప్యాటీలో 91 మార్క్స్ వచ్చాయి, ఇంటర్వ్యూకి ఛాన్స్ ఉంటుందని అడుగుతున్నారు. ఇంకొందరికి 101 మార్క్స్ ఓబీసీ విమెన్ అని అంటున్నారు. అదే రకంగా తీసుకున్నట్టయితే ఇంకొందరికి చూడండి 118 మార్క్స్ వచ్చాయి. తర్వాత 103 ఇంకొకరు చూస్తున్నాం వారు భవానీ, వారికి 122 వచ్చినట్టు ఓబీసీ కేటగిరీలో పట చెప్తున్నారు. తర్వాత ఇంకొందరికి 119 వచ్చినట్టు మనకు మెసేజెస్ పెట్టడం జరిగింది. ఇంకొందరికి ఓబీసీ కేటగిరీ 105 చూడండి, ఇక్కడ 115, తర్వాత 111, 101. సో వీరికి 93, 99. సో కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనేది జనరల్గా అడుగుతున్న ప్రశ్న. సో ఇక్కడ చూద్దాం 125. యాక్చువల్గా మనకు చెప్పిన మిత్రులు హయ్యెస్ట్గా వచ్చినాయి 139 హయ్యెస్ట్ మార్క్స్ మనకు అంటే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోకి వెళ్ళి వచ్చిన స్కోర్ కనుక చూసినట్టయితే 139 వచ్చాయి. సో వారు అడుగుతున్న ముఖ్యమైన ప్రశ్న ఏంటి అంటే మనకు మరి ఇంటర్వ్యూకు డిమోకు ప్రిపేర్ కావచ్చా. అంటే జనరల్గా ఏమని చెప్తున్నారు అంటే జనరల్గా తీసుకున్నట్టయితే 120 అంటే జనరల్ కేటగిరీ అయితే 120కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. 120, 125కి వెళ్ళి మనం కాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు జనరల్ వాళ్ళకు, 120 నుంచి వెళ్ళి 125 వరకు. ఇక మిగతా కేటగిరీస్ని ఏంటి అంటే 5-5 మార్క్స్ తగ్గించుకోవచ్చు. ఎందుకంటే ఇక ఫైనల్గా కీ రాలేదు కాబట్టి కొంత నార్మలైజేషన్ ప్రాసెస్ కూడా జరుగుతుందంటున్నారు. సో దీంతో మార్క్స్లో తర్వాత కొన్ని మార్క్స్ యాడ్ అవుతాయి, దాదాపు 4-5 మార్క్స్ కూడా యాడ్ కావచ్చు అన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఫైనల్గా ఇప్పుడున్న స్కోర్కు మనకి ఏంటంటే సో 120 to 125 జనరల్ కేటగిరీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. అదేవిధంగా మిగతా కేటగిరీలన్నిటి కూడా ఒక్కొక్క 5-5 మార్క్స్ను తగ్గించుకోవచ్చు అన్నట్టు తెలుస్తుంది. సో దయచేసి ఈ వీడియోలో కూడా విజ్ఞప్తి ఏంటి అంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో దయచేసి మీరు నా యొక్క వాట్సాప్ నెంబర్ 9949038628, నా వాట్సాప్ నెంబర్ కూడా సేమే 9949038628. సో దయచేసి మెసేజ్ పెట్టండి. అందరికీ కూడా ఎవరైతే మార్క్స్ వచ్చాయో వాళ్ళందరినీ ఒక గ్రూప్గా చేస్తున్నాను. సో దయచేసి ఆ గ్రూప్ ద్వారా మనకు మిగతా మీకు డిమో కానీ ఇంటర్వ్యూకి సంబంధించిన మీకు ఒక గ్రూప్ లాగా ఉంటే ఒకరికొకరు కూడా సాయం చేసుకోవచ్చు. సో దయచేసి మరొకసారి విజ్ఞప్తి, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి వీలైతే కేటగిరీ కూడా పెట్టండి, మనకు సహాయపడుతుంది కొంచెం అంచనా వేయడానికి కూడా. అదే రకంగా తీసుకున్నట్టయితే వీళ్ళన్నింటిని కలిపి ఒక కేవీఎస్ డిమో ఇంటర్వ్యూ గ్రూప్ అని ఒకటి కొత్తది క్రియేట్ చేసుకుంటున్నాం. సో ఆ గ్రూప్లో మీ యొక్క నెంబర్ను యాడ్ చేయడం అనేది జరుగుతుంది. సో నా వాట్సాప్ నెంబర్కు మీ మార్క్స్ ఎన్ని వచ్చాయి ఇందులో కూడా చెప్పండి. దయచేసి వాట్సాప్ కూడా మీ నెంబరు మార్క్స్ కూడా దయచేసి మెసేజ్ పెట్టండి. నా వాట్సాప్ నెంబర్ 9949038628, మరొకసారి 9949038628. సో మిత్రులందరూ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, అదేవిధంగా ఎన్ని మార్కులకు మనకు కాల్ లెటర్ రావచ్చు, ఎన్ని మార్కులు వస్తాయి. ఇప్పుడున్న సమాచారం మేరకు 120 to 125 జనరల్ మిత్రులకైతే రావచ్చు అని తెలుస్తుంది. కానీ ఇవన్నీ నార్మలైజేషన్ ప్రాసెస్ కంప్లీట్ కావాలి. అదేవిధంగా కొన్ని మార్క్స్ కూడా 5-6 మార్క్స్ కూడా యాడ్ అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. సరే ఏదైనా ఫైనల్గా ఇప్పుడున్న దాని ప్రకారంగా మాత్రం జనరల్ కేటగిరీ అయితే 120, 125. దయచేసి డిమోకు కేవీ తర్వాత ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యండి. అవి రెండు చాలా ఇంపార్టెంట్, మీ అందరికి తెలిసిందే. డిమో కానీ ఇంటర్వ్యూ కానీ చాలా అత్యంత విలువైంది. ఎందుకంటే రిటర్న్ టెస్ట్ మార్క్స్ ఏమో 70% ఉంటుంది, డిమో అండ్ ఇంటర్వ్యూకి ఏమో 30%. చాలా అత్యంత విలువైంది. డిమో అండ్ ఇంటర్వ్యూస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో మంచిగా ప్రిపేర్ కండి. సో మరొకసారి మనం ఏంటంటే లైవ్ టెలికాస్ట్ లైవ్ కూడా తీసుకుందాం. అదే రకంగా తీసుకున్నట్టయితే మళ్ళీ మాకు నెక్స్ట్ వీడియోలో పూట ఈ డిమో లైవ్స్ గురించి కూడా మీకు సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్.